ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకా పట్టుదలగా ధైర్యంగా నిలబడతాడు. ఇతనిలో ఏదైనా మార్పు మీరు గమనించారా? కదలడం గానీ స్పందించడం గానీ? Yes, డాక్టర్. నిన్న కదిలారు. ఎప్పుడు? నిన్న సాయంత్రం. గ్రేట్. ఎలా రియాక్ట్ అయ్యాడు? కాళ్ళు ఆడించాడా? చేతులు కదిలించాడా? చేతి వేళ్లు కదిలించారు. నేను అతని చెవిలో సంతోష్ గారు అని పిలిచినప్పుడల్లా ప్రతిస్పందిస్తూ వేళ్లు కదిపారు. సూపర్ సార్. నిజంగా ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది. మా మెడిసిన్ అతని మీద పనిచేయడానికి కారణం ఇన్నాళ్ళు మీరిచ్చిన ప్రకృతి వైద్యమే. నాదేముంది డాక్టర్ గారు, ఏదో నాకు తెలిసింది చేశాను. అతని బ్రెయిన్ ఫంక్షన్ కూడా యాక్టివ్ అయింది. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. తన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు. ఇలాగే ఉంటే త్వరలోనే మీరు సంతోష్ ప్రహలోకి రావడం చూస్తారు. థాంక్యూ డాక్టర్. తాతయ్య, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. జాగ్రత్త అమ్మా. ఇంకా 2 రోజులే సుందరం. ఈ 2 రోజులు గడిస్తే ఈశ్వరి హంతకురాలని రుజువవుతుంది. తన కేసు నేనే వాదించి తనకి మరణశిక్షో లేదా యావజ్జీవ కారాగార శిక్షో విధించి ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. కొద్ది కొద్దిగా నీకు దగ్గరై పూర్తిగా నీదానై మెల్లిమెల్లిగా నీలో ఉన్న ఈశ్వరిని మరిపించేసి నిన్ను నావాణ్ణి చేసుకుంటాను. సుందరం, నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? వదలండి ప్లీజ్, ప్లీజ్. నీలో బాగా నచ్చదేంటో తెలుసా? ఈ సిగ్గే. మీలో ఒకప్పుడు నాకు కూడా మీ మంచి మనసు, మీ మంచి వ్యక్తిత్వం అన్నీ నచ్చేవి. ఇప్పుడు ఏవీ నచ్చడం లేదు. రోజు రోజుకి మీరంటే అసహ్యం కలుగుతోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? రా సుందరం, టిఫిన్ చేద్దాం. రా రా సుందరం, ఇలా కూర్చో. ఒక పని చేద్దాం, నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించు. యాక్చువల్లీ ఒకరికొకరు అంటే అలాగే ఉండాలి. నాకు తినడమే గానీ తినిపించడం రాదు ప్లీజ్. నాకేమవుతు? ఏ, అయితే మరీ మంచిది. తినిపించడం కూడా నేనే నేర్పిస్తాను. నేను నీకు ఎలా తినిపిస్తానో సేమ్ నువ్వు కూడా అలాగే తినిపించు. ఇప్పుడు నువ్వు నాకు పెట్టు.
పోతే ఏం చచ్చిపోం కదా, పదండి. ప్లీజ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది. ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా, చిన్నయ్య ఒక్కడు నన్ను నమ్మితే చాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు చిన్నయ్య కూడా నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నాడు. ఇంకా నేను నిర్దోషినని నిరూపించుకోవటానికి నాకు ఒక్క దారి కూడా కనిపించడం లేదు. ఈ ఇంట్లో, ఆయన జీవితంలో నాకు చోటు లేదు. మానవ ప్రయత్నంగా నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా మిగతాదంతా నీ దయ. అమ్మా, ఇది నాకు జీవ మరణ సమస్య, నీ ఆశీర్వాదం కావాలి. నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. రేయ్, కనబడ్డాడా? లేదన్నా. అటెళ్ళి చూడండి. ఏమైందిరా? ఇప్పుడేం చేద్దాంరా? రేయ్, నువ్వు అటెళ్ళి చూడు. రేయ్, నువ్వు విట్టెళ్ళు, నేను ఇటు వెళ్తాను. వదొద్దండి. రేయ్, వాడు ఇక్కడెక్కడ ఉండుంటాడు, సరిగ్గా వెతకండిరా. ఏయ్, రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నావు, వాడెక్కడా కనిపించలేదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా వాసుదేవికి నిజం చెప్పేద్దాం. వద్దురా, వాసుదేవికి విషయం తెలిస్తే ఊరుకోడు. ఇప్పటికే చాలా లేట్ అయిందిరా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. నా మాట విను, వాసుదేవికి కాల్ చేయి. చెయ్యి. రేయ్, నీకోసం ఎదురు చూస్తున్నాట్రా. ఏంటి ఎంత లేటు? సార్, అది సార్. చేస్తారు అవన్నీ సార్? వాడు మిస్ అయ్యాడు సార్, తప్పించుకొని పారిపోయాడు సార్. చెత్త నా కొడకల్లారా. వాడిని నా కళ్ళ ముందే గదిలో బంధించారు కదరా, అయినా ఎలా తప్పించుకున్నాడు వాడు? ఎలా? వాడు తప్పించుకుంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారా? టీకల దాకా తాగి పందికొక్కుల్లో మెక్కారా? రేయ్, అందరికీ చెప్తున్నాను వినండి, వాడు గనుక ప్రాణాలతో ఉన్నాడంటే మీ అందరినీ తగలబెట్టేస్తాను. ఎవ్వణ్ణి వదిలిపెట్టను సార్. వాడిని మేమే ఎలాగైనా వేసేస్తాం సార్. మిమ్మల్ని నమ్మించుడు. రేయ్, పదండ్రా, వెతుకుదాం. ఏమైందండి? ఆ వేస్ట్ గాలు వాడిని చంపేయమంటే వదిలేశారు. అయ్యో, ఏంటండి మరిప్పుడు ఎలాగండి? ఈశ్వరి చాప్టర్ క్లోజ్ అనుకున్న ప్రతిసారి ఏదో రకంగా అన్ని దానికి ఫేవర్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? అసలే ఈశ్వరి కూడా వాడి కోసమే వెతుకుతోంది, దానికి కానీ వాడు దొరికాడంటే ఇక మనం బతుకులు గోవిందా? అసలే టెన్షన్ లో ఉన్నాను, నువ్వు ఇంకా టార్చర్ పెట్టమంటున్నాను. వెళ్తున్నా, వాడిని నేనే వేసి పారేస్తాను. ఏంటి? ఏంటి? జాగ్రత్త.